Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉదయం లేచి మీడియా చూస్తే అమరావతిలో రెప్పవాల్చని పోరు గురించి పుంఖాను పుంఖాలుగా చదివాం. 200 రోజులు నుంచి రెప్పవాల్చని పోరు, మడమదిప్పని పోరు ఇవన్నీ చూసాం మీడియాలో. సరే, ఈ సందర్భంగా ఒకసారి అమరావతి చంద్రబాబు నాయుడు గారు వారి గ్రాఫిక్స్ గురించి 200 రోజులైన సందర్భంగా మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించి మీతో మాట్లాడుతూ ఉన్నాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. 200 రోజుల నుంచి రెప్పవాల్చని పోరు జరిగిందని, వేదనతో అమరావతి నుంచి తరలిస్తున్నారు రాజధానిని అనే వేదంతో 68 మంది చనిపోయారని రకరకాల కథనాలు వచ్చినాయి పత్రికల్లో. అంటే నిజంగా వాస్తవంగా ఈ పోరాటం, దాని ఉధృతి, దాని పరిస్థితి ఏంటనేది ఇక్కడ రోజు అమరావతి ప్రాంతంలో చూసే వాళ్ళు తెలుస్తుంది. బయట అమెరికాలోనో లేకపోతే అనకాపల్లిలోనో మరొక చోట ఉన్న వాళ్ళకి ఆ ఉధృతి అర్థం కాదు. నిజంగా ఈ మీడియా చూస్తే ప్రజలందరూ ఉవ్వెత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నారేమో అన్నట్టుగా ఇవాళ కనిపించింది. నిజానికి ఈ ఉద్యమమే కానీ రూపుదిద్దుకుని అంత ఉవ్వెత్తున ప్రజల మనోభావాలు దెబ్బతింటే దానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి అత్యాశ, దురాశ, వారి సొంత మనుషులకి న్యాయం చేయాలి, వాళ్ళ సొంత మనుషులకి అన్నీ సమకూర్చి పెట్టాలనే కాంక్ష దీనంతటికీ కారణంగా మనం భావించాలి. చాలా చిత్రంగా అసలు ఏమీ అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఉవ్వెత్తిన ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. అంటే ఒక వాస్తవిక దృక్పథంతో ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి మంచి జరగాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా రాజధాని వికేంద్రీకరణ జరగాలి, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, శాసన రాజధాని ఉంటుంది, విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని ఏర్పాటు చేయాలి, ఇటు రాయలసీమలో లెజిస్లేటివ్ క్యాపిటల్, రాయలసీమలో జ్యుడిషియల్ క్యాపిటల్ని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రజల ఆకాంక్షల మేరకు, కమిటీల నివేదికల మేరకు, నిపుణుల నివేదికల మేరకు నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ప్రయత్నం చేస్తే ఈ ఉద్యమానికి కొంతమందిలో ఉన్న వేదన మేబీ కొద్దిమందిలో ఏమిటి ఇక్కడి నుంచి తరలిపోతుందేమో, మన ప్రాంతం అభివృద్ధి చెందదేమో అని బాధ ఉంటే ఉండొచ్చేమో, కానీ అందరికన్నా ఎక్కువ బాధపడింది చంద్రబాబు నాయుడు అండుకో. అందుకే ఈ ఉద్యమానికి వారే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వెనకుండి నడిపించే ప్రయత్నం చేశారు. తొలిసారిగా ఎప్పుడూ లేనిది, రాష్ట్ర విభజన నాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత బాధపడినట్టు కనబడలే. ఆయన కుటుంబ సభ్యులతో సహా రోడ్ల మీదకి వచ్చి టెంట్లలో కూర్చునే కార్యక్రమం చేశారు. వారి సతీమణి అయితే బంగారు గాజులు ఈ ఉద్యమానికి వితరణ ఇచ్చినట్టుగా కూడా మీడియాలో చూసాం. అంటే దీన్ని ఓన్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ బాధని ఆయన కూడా అనుభవిస్తున్న విషయాన్ని బయటికి చెప్పాడు. మేము అడుగుతున్నాం, ఈ రెప్పవాల్చని పోరులో చంద్రబాబు నాయుడు కూడా 200 రోజుల నుంచి అమరావతి నుంచి ఈ రాజధాని తరలిపోతే తనకి తన అనుకున్న స్వప్నం, వేల కోట్లు, లక్షల కోట్లు తన వాళ్ళకి సమకూర్చి పెట్టాలనే స్వప్నం చెదిరిపోతుందనే బాధ బహుశా ఆయన్ని రెప్పవాల్చిన ఇవ్వలేదేమో అని అనుకుంటున్నాం. నిజంగా 28 మంది వేదనతో కానీ మరణించినట్లయితే, అమరావతి తరలిపోతుందనే వేదనతోనే మరణిస్తే దానికి 100% బాధ్యత చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం మేము. 2018కి తొలిదశ అమరావతి నిర్మాణం పూర్తి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు మరి 2018కి ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? మేము ఇవ్వం మహాప్రభువు భూములన్నా కూడా బలవంతంగా లాక్కుని తెలుగు తోటలు తగలబెట్టి కేసులు పెట్టి అడ్డుకున్న వాళ్ళ మీద పోలీసులతో దౌర్జన్యం చేయించి బలవంతంగా భూములు లాక్కుని ల్యాండ్ పూలింగ్ చేసి
ఒక ఎకరానికి 1450 గజాలు ప్రతి వాళ్ళకి రైతులకు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సకాలంలో ఒక్క గజం కూడా రైతుకి ఎందుకు ఇవ్వలేకపోయారు? అంతెందుకు? అక్కడ రైతులకి కౌలు కింద ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కౌలు డబ్బులు ఇచ్చే వరకు జూలైలో మేబీ జూలై అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు జూలైలో కౌలు డబ్బులు ఇచ్చినంత ఇచ్చే వరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎప్పటికప్పుడు కౌలు ఇవ్వలేకపోయారు రైతులకి? మరి ఈ వేదనంతా ఇస్తానన్న భూములు ఇవ్వక ఇస్తానన్న డెవలప్మెంట్ చేయక ఇటు కౌలు కనీసం కౌలు కూడా అందించక ఈ వేదనంతటికి కారణం చంద్రబాబు నాయుడు కదా? అసలు విషయాన్ని వదిలేసి ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోతుందని ఒకే ఒక ఏక రాజధాని ఉండే విధంగా నేను అకుంఠిత దీక్ష పోరాటం చేస్తానని ఆయన వాళ్ళు మాట్లాడినట్టుగా నిన్న వాళ్ళ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా మీడియాలో చూశాను నేను. ఇప్పుడు దీని ఒక అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అమరావతి అనే సమస్య అక్కడి నుంచి మారిస్తే దాని తొలి విక్టిమ్గా ఆయన ఉంటాడనే బాధే తప్ప అంతర్జాతీయంగా ఉన్న వాళ్ళకో లేకపోతే ఎక్కడో అమెరికాలో స్థిరపడిన వాళ్ళకో దీని పట్ల అంత పెద్ద బాధ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అందరిది, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, ఉత్తరాంధ్ర ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖపట్నం ఈ దేశంలోని ముఖ్య నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దిన లేకపోతే అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్లను గౌరవించలేని నాయకత్వం మీదే అని అడుగుతున్నాం. అదేవిధంగా రాయలసీమలో పుట్టి పెరిగిన నువ్వు అక్కడ కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ వస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి మీకు వద్దా అని అడుగుతున్నాం మేము. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, విశాఖపట్నంలో పెడతారా అంత దూరం అని అడుగుతున్నారు. ఏం విశాఖపట్నం వాసులకి మరి అమరావతి దూరం కదా? ఈ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు అంతే దూరం కదా? అంటే మీకు మాత్రమే దగ్గర ఉండాలి, మిగతా వాళ్ళు ఎంత దూరం అయినా సరే వాళ్ళ పడిగాపులు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడాలా? అంటే మీరు కేవలం ఈ 29 గ్రామాలకి ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు అని ఆ రోజు నుంచి మేము అడుగుతున్నాం, దాని సమాధానం చెప్పడు ఆయన. 29 గ్రామాల వాళ్ళ కోసం మొదలుపెట్టిన ఉద్యమం 3 గ్రామాలకు చేరి ఇప్పుడు ఇక్కడ మీడియా మిత్రులకు కూడా తెలుసు ఉద్యమం తీవ్రత ఏంటో. కొన్ని ఇళ్లకు పరిమితమయ్యో కొన్ని ఫోటోలకు పరిమితమైందో అని మాట్లాడితే బహుశా చాలా విమర్శలు రావచ్చు. మేము చెప్తున్నాం ప్రజల ఆకాంక్షల మేరకు అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మరి నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటే కాంక్షిస్తే 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే అమరావతి ప్రాంతంలో 50,000 ఇళ్ల పట్టాలంటే ఎంత జనాభా వస్తుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది? మరి ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాను నేను. అంటే ఏంటి అర్థం మీకు? దీని పట్ల వేరే ఆలోచనలే తప్ప పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల ఆకాంక్షల పట్ల మీకు ఆలోచన లేనట్టుగా కనిపిస్తుంది. తీసుకున్న భూమిని పప్పు బెల్లాల్లాగా ఆ సంస్థకి ఈ కంపెనీ కానీ పంపిణీ చేసి సింగపూర్ కన్సార్టియం కానీ కట్టబెట్టి అప్పుడు కూడా గుర్తు రాలేదా ఇక్కడ రైతులకు కూడా భూములు మనం వ్యవస్థామని హామీ ఇచ్చాం ఎందుకు ఇవ్వలేకపోయామని మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఉదయం ఒక మిత్రుడు చెప్తాను, ఇవాళంతా పొద్దున్న నుంచి ఇదే చర్చ జరుగుతుంది కదా, ఎందుకంటే 200 రోజులు ద్విశత దినోత్సవం నడుపుకుంటున్నట్టుగా మొత్తం ఇవాళ చెప్తా ఉన్నారు. ఉద్యమానికి 200 రోజుల వయసు ద్విశత దినోత్సవం జరుగుతోంది అన్నట్టుగా ఇవాళ ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న సందర్భంగా ఉదయం ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు డిజైన్లకి అమరావతి డిజైన్లకి ఖర్చు పెట్టింది సుమారుగా 800 కోట్లు. కానీ ఆయన అమరావతి కోసం భూములు సేకరించిన తర్వాత రైతులకు కనీసం 800 కోట్ల రూపాయలు మేలు చేసే విధంగా కనీసం కౌలు కూడా ఇవ్వలేకపోయారు. ఇది ఆయన నిబద్ధతకి నిదర్శనంగా భావించాలా? అర్థం కావట్లేదా మీకు ఎవరి పట్ల ప్రేమ ఉందో? 800 కోట్ల రూపాయలు డిజైన్లకు ఇచ్చేస్తే దాన్ని ఏమంటారు? అది కూడా ఒకసారి ఇడ్లీ పాత్రలాగా, ఒకసారి ఉప్మా గిన్నెలాగా రకరకాల డిజైన్లు ఏదో సొంత ఆస్తి సొంత ఇల్లు డిజైన్ చేయించుకున్నట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒకసారి చైనా అంటారు, ఒకసారి ఇటలీ అంటారు, ఒకసారి అమెరికా అంటారు,
ఒకసారి ఆఫ్రికా అంటారు, ఎవరెవరినో తీసుకురావడం, డిజైన్లతోనే కాలం గడిపారు, అసలు లేదు, ఉన్నది కూడా ఊడిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ పదవి కూడా పరిసమాప్తి అయిపోయింది. ఇప్పుడు ఆక్రోషం అంతా ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు వెళ్ళకక్కడమే ఆయన ఉద్యమంలాగా అయిపోయింది. ఎలా వస్తుందో చూస్తాం, రాజధాని వికేంద్రీకరణ ఎలా జరుగుతుందో చూస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏ ఈ రాష్ట్రం అంతా మీకు ఎవరైనా రాసిచ్చారా? మీరు చెప్పినట్టుగా జరగాలనే రూల్ ఉందా? ఎలా జరుగుతుందో చూస్తాం. వికేంద్రీకరణ అంటే ఏమంటారు దాన్ని? మీ ఇష్టమేనా? ఏమైనా మీరేమన్నా రాజ్యాంగ రూపకర్తలా? ఈ రాష్ట్ర హక్కులు అందరికీ ఉన్నాయి, రాష్ట్రం మీద అభివృద్ధి మీద హక్కులు అందరికీ ఉన్నాయి. విశాఖపట్నం వాళ్ళకే ఉంది, శ్రీకాకుళం వాళ్ళకే ఉంది, అనంతపురం వాడికే ఉంది, కడప వాడికే ఉంటుంది. అక్కడ ప్రజలకు హక్కులు లేవా? కేవలం మీ స్వప్రయోజనాల కోసం ఉద్యమాలు నడిపిస్తూ, ఆ ఉద్యమాలు అద్భుతంగా ఉవ్వెత్తున నడుస్తున్నట్టుగా మీరు చిత్రీకరించినందు మాత్రాన దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. వాస్తవిక దృక్పథంతో ఆలోచించండి. అమరావతి అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది, రాయలసీమ కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు ఆ రోజు ఏదైతే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? మొదటి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే అభివృద్ధి లేక వెనకబడుతనం వల్ల వచ్చింది. రెండోసారి తెలంగాణ ఉద్యమం రావడానికి అభివృద్ధి కేంద్రీకృతమై హైదరాబాద్లో ఉద్యమం వచ్చింది. ఈ విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ తెలిపింది. అందుకే వికేంద్రీకరణ జరగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు, నిపుణులు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. అంతెందుకు? ఇది ఎక్కడ పెట్టాలి రాజధాని అన్నప్పుడు శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? వికేంద్రీకరణ అవసరం అని చెప్పిందా లేదా? కానీ మీరేం చేశారు? ఎక్కడైతే అనువుగా ఉండదని చెప్పారో అదే ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, అక్కడే నిర్మాణం చేయాలని మొండిగా మీరు ముందుకెళ్ళారు. నవనగరాల నిర్మాణం అని చెప్తారు. ఏ నవనగరాలు నవ జిల్లాల్లో చేయొచ్చు కదా, ఒకచోట ఎందుకు చేయాలనుకున్నారు? ఒక అమరావతి మీద మీకు ఎందుకు ప్రేమ? ఇక్కడ నోటిఫికేషన్ రాకముందే భూములు వందలాది ఎకరాలు మీరే కొనుక్కుని తక్కువ రేట్లకి రైతులను బెదిరించి భూములు లాక్కుని అక్కడ మహానగరాన్ని నిర్మాణం చేసుకోవడం ద్వారా చరిత్రలో కోట్లాది ఆస్తిపరులుగా మీ వాళ్ళు, మీ సంబంధించిన నాయకులు మిగిలిపోవాలని దుర్బుద్ధితో చేసింది కాదా అని మేము అడుగుతున్నాం. అసలు ఈ డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ అనేది ఒక మంత్రంలాగా జపిస్తున్న పరిస్థితిలో మళ్ళీ తీసుకొచ్చి ఒకచోటే అభివృద్ధి చేస్తాను, ఇదే జరగాలని మొండిపట్టు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాం. పోనీ ఇక్కడ ఏదైనా ఈ చెయ్యడం వల్ల భూములు తీసుకున్న రైతులకి ఏమైనా అన్యాయం జరుగుతుందా? ఏదైతే ఒప్పందం ఉందో అది అమలు చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు ఎందుకు మీకు కంగారు, ఎందుకు మీకు ఇంత ఆందోళన అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం మానేస్తే మంచిదని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ అన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలు తీసుకున్నా, వాళ్ళ పార్టీ కేడర్ని తీసుకున్నా దాదాపుగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటారు. మరి విశాఖపట్నంలో ఉన్న వారి నాయకులు, వారి కార్యకర్తలో విశాఖపట్నం మాకు అవసరం లేదు, అమరావతిలో పెట్టమని డిమాండ్ చేస్తున్నారా చెప్పమనండి. ఇటు కర్నూలులో ఉన్నవాళ్ళు, అనంతపురంలో ఉన్నవాళ్ళు మాకు ఇక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్ అవసరం లేదని డిమాండ్ చేస్తున్నారా? మీరు పార్టీ లైన్ ఇచ్చి మాట్లాడడం కాదు, ప్రజల్లో మనోభావాలకు అనుగుణంగా మాట్లాడండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేసిన వాడే నిజమైన నాయకుడు, రాజనీతిజ్ఞుడు తప్ప మనం అనుకున్న అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దడానికి ట్రై చేస్తే మొన్న మీకు వచ్చిన రిజల్టే వస్తుంది ఎలక్షన్లో. 151 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాయి, మీకెందుకు 23 పరిమితం అయిపోయారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. 25 పార్లమెంట్ సీట్లలో కేవలం 3 స్థానాలకి ఎందుకు పరిమితం అయిపోవాల్సి వచ్చిందో మీరు ఆలోచించుకోండి. ఒక్క సమీక్ష చేసుకోరు, అబద్ధాలని రోజు వండి వార్చి వడ్డించి కావాలని కొంత మీడియాలోని మీకు అవసరం అనుకూలం ఉంది కాబట్టి వండి వార్చే కార్యక్రమం, మీడియాని అడ్డుపెట్టుకుని ఉద్యమాలు నడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. టీడీపీ వెబ్సైట్లోని
కొంతమంది మీడియాలోని మీరు ఉద్యమాన్ని నడిపించినంత మాత్రాన ప్రజల బలోభావాలు రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున మారిపోతాయని అనుకోవడం అవివేకం కాదా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి రండి, డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత ఆ మూడు రాజధానులు ఏ విధంగా ఉండాలి, జిల్లాల వారీగా అభివృద్ధి ఏ విధంగా ఉండాలనేది మీకున్న సలహాలు సూచనలు చెప్పండి. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. అంతేకాకుండా అలా చేయకుండా ఈ విధంగా చేస్తానన్న పనికి డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకసారి కనీసం 200 రోజులైన సందర్భంగా అయినా మీ ఉద్యమానికి ఒకసారి సమీక్షించుకోండి. నేనేమి ఆ గ్రామాల్లో మనోభావాలతో నేను వాళ్ళని కించపరచాలని కోరుకోవట్లే, కానీ ఆ ఉద్యమం చేసేవారు కూడా ఒకసారి ఆలోచించండి. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన మద్దతుదారుల కోసం జరుగుతున్న ఈ ప్రచారాన్ని, ఆ ప్రచారం నిజం ఎంత ఉందో లేదో అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒకసారి విచిత్రంగా అనిపిస్తుంది, ఈ రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా ఈయన రాజకీయం కోసం రెండు నాలుకల సిద్ధాంతం, రెండు కళ్ళ సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. ఆనాడు కూడా ఏ రోజు ఈ వింతకంగా అమరావతి కోసం ఈయన ఆయన పడుతున్న బాధలాగా ఒకరోజు కూడా బాధపడిన దాఖలా కనపడలే. విభజన సమయంలో కూడా ఏ ప్రాంత ప్రజలను ఆ ప్రాంతానికి ఉసిగొలిపిన కార్యక్రమం చేశాడు తప్ప, ఈయన రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు తప్ప ఈ విధంగా చేయలే. ఇప్పుడు అమరావతిలోనే ఉండాలని ఆయనే స్వయంగా కుటుంబ సభ్యులతో సహా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నాడంటే ఈయన స్వప్రయోజనాలు ఉన్నాయని ప్రజలందరూ భావిస్తున్న విషయాన్ని కనీసం ఇప్పటికైనా గమనిస్తే బాగుంటుంది. దీన్ని ఒక స్టేట్ లాగా కాకుండా రియల్ ఎస్టేట్ లాగా చూసినంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగానే భ్రమల్లో ఉంటారు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఇది స్టేట్ వ్యవహారం కాదు, రియల్ ఎస్టేట్ వ్యవహారం చంద్రబాబు నాయుడుకి అని. వేల ఎకరాలు సమకూర్చుకుని వాళ్ళు వాళ్ళ నాయకులు, అది కళ ముందు ఆ కళ చెదిరిపోతూ ఉంటే ఇప్పుడు వాళ్ళకి రెప్ప వాలట్లే. వాళ్ళంతట వాళ్ళు ఆందోళన చెంది ఏ రకంగా దీన్ని అడ్డుకుందాం, ఏ వ్యవస్థను దీన్ని అడ్డు పెట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళకపోతే మీరు ఇంకా ఇంకా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చులకనైపోతారనేది అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను, ఒకవేళ ఉద్యమాలు ఏం చేసినా కూడా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన స్కాముల మీద చర్యలు మాత్రం ఆగవు. ఉద్యమం వేరు, వారు చేసిన అక్కడ అక్రమాలు వేరు, రెండింటిని విడివిడిగా చూడాలి. ఉద్యమం ఎంతవరకు ఉంది, దాని ప్రభుత్వం వారి మనోభావాలను ఏ విధంగా అర్థం చేసుకుని అడ్రస్ చేయాలన్నది ఒక ఆస్పెక్ట్. అదేవిధంగా అమరావతి కోసం ఆ రాడు రైతుల భూముల్ని లాక్కుని బలవంతంగా వారికి ఒక గజం భూమి కూడా తిరిగి ఇవ్వకుండా మభ్యపెట్టి భ్రమల్లో ఉంచి కుర్చీ దిగిపోయే వరకు వారి పట్ల కన్నెత్తి చూడకుండా వ్యవహరించి కొందరి స్వప్రయోజనాల కోసమే పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ఆ ఆక్రమణలు అక్రమాలు ఈ ఉద్యమం మాటన పోతాయని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. దాని దారి దాందే ఉద్యమం విలువ ఉద్యమందే. అంతే తప్ప మీరేదో ఈ ఉద్యమం చేసిన దగ్గర నుంచి అదేదో సైడ్ ట్రాక్ అయిపోద్ది అనుకుంటే కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఉద్యమాల్ని గౌరవిస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారిలాగా ఈ కృత్రిమ ఆవేశాలని ఎవరు ఏ ప్రజలు గౌరవించరనేది మేమందరం కూడా అర్థం చేసుకున్నాం, మీరు కూడా అర్థం చేసుకుంటే మంచిదని చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం. ఓకే.